Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sharmila Magaru Prasan Uddeshinchi Prasanginchinatuvanti Nepathyamlo Antaka Mundu Roju Edaithe Sharmila Magaru tweet chesaro aa tweet lo na peru tho paatu సుబ్బారెడ్డి గారి పేరు కేవీపీ రామచంద్రరావు గారి పేరు ప్రస్తావించినటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి కొన్ని ప్రశ్నలు వేయాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. షర్మిలమ్మ గారు ఎన్నోసార్లు అటు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణలోనూ ఢిల్లీలోనూ ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ను ఉద్దేశించి ప్రసంగించడం కూడా జరిగింది. దాంట్లో ఇంచుమించుగా 95% ప్రెస్ మీట్లన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించో, ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించో కానే కాదు. ఆ ప్రెస్ మీట్లలో 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలమ్మ గారి అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టినవే అన్నటువంటిది ఒక్కసారి మీ ఆమె ప్రెస్ మీట్లు కానీ మీరు పరిశీలించి చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, షర్మిలమ్మ గారు మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నీ కూడా మీరేం చెప్పారు? మీ యొక్క తల్లి అంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారి కన్నీళ్లు తుడవడానికి నేను ప్రెస్ మీట్లు పెట్టాను, నేను ఇదంతా కూడా ఆమె కళ్ళనీళ్లు తుడిచేదానికే నేను చేస్తున్నానన్నటువంటి విషయాన్ని మీరు చెప్పారు. కానే కాదు, కాదు కాదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. విజయమ్మ గారి కళ్ళనీళ్లు తుడిచేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా దానికోసం కాదు. ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికే మీరు ఈ ప్రెస్ మీట్లు, ఈ యొక్క మీ అన్నయ్య జగన్ గారి మీద ఈ యొక్క యుద్ధం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది అని నేను తెలియజేస్తా ఉన్నా. ఆస్తి తగాదాలు అయితే పరిష్కరించుకోవచ్చు, కానీ ఇది ఆస్తి తగాదా కాదు, ఇది అధికారానికి సంబంధించినటువంటి తగాదా. మీ అన్నయ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకూడదు, మీ అన్న తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అన్నటువంటి అజెండాతో, చంద్రబాబు ఇచ్చినటువంటి అజెండాతో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మీరు ఉన్నప్పటికీ కూడా అక్కడ కేంద్రంలో ఎన్డీఏకి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు చంద్రబాబుతో లాలూచీ పడి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదన్నటువంటి అజెండాతో మీరు పనిచేస్తున్నారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నిన్నటి రోజు మీరు పెట్టినటువంటి ప్రెస్ మీటు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, షర్మిలమ్మ గారు మీరు పిసిసి అధ్యక్షురాలుగా మీరు పెట్టారా, లేక వైఎస్ఆర్ గారి కూతురిగా పుత్రికగా మీరు పెట్టారా, లేక జగన్ గారి చెల్లెలుగా మీరు ప్రెస్ మీట్ పెట్టారా, లేక చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 లక్ష కోట్ల కుటుంబాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు తప్ప మిగతా అందరూ
చివరిదే కరెక్ట్ అంటే చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికే మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అన్నటువంటి దాన్ని బలంగా నమ్ముతూ ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారా? అధ్యక్షురాలుగా పనిచేస్తూ చంద్రబాబుకు సహకరిస్తున్నారా? ఎన్డీఏ కూటమికని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రెస్ మీట్లో నిన్నటి ప్రెస్ మీట్లో మీరు ఒక విషయం ప్రస్తావించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరికీ కూడా మీరు విజ్ఞప్తి చేశారు. ఏమని? మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశారు, ఇక తల్లిని చెల్లిని మోసం చేసినటువంటి వ్యక్తి ప్రజలకు ఏమి సేవ చేస్తారు, ఏమి లబ్ధి చేకూరుస్తారు అని మీరు వారందరికీ చేసినటువంటి విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మవద్దు అని మీరు ప్రస్తావించారు. ఎంత ద్రోహం తల్లి! ఇది ఎంత అన్యాయం! ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి అని నేను చెప్తా ఉన్నా. పిసిసి ప్రెసిడెంట్గా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు మీదనా, లేక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ మీదనా, లేక అపోజిషన్లో ఉన్నటువంటి జగన్ గారి మీదనా, ఎవరి మీద మీ కోపం, ఎవరి మీద మీ ఫ్రస్ట్రేషన్, ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారు? ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని మీరు తగినటువంటి సమాధానం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు అన్నటువంటిది టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చినటువంటి బ్రాండింగ్. మీరు చేయాల్సినటువంటి బ్రాండింగ్గా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అజెండాని మీరు అమలు చేస్తున్నారన్నటువంటి విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ఆ అజెండాని మీరు నెత్తి మీద పెట్టుకొని దాన్ని కోటిన్నర కుటుంబాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోటిన్నర కుటుంబాలకి 80 లక్షల మంది అక్క చెల్లెళ్లకు అసరా కానీ ఆసరా కానీ, 45 లక్షల తల్లులకు అమ్మఒడి కానీ, అక్క చెల్లెళ్లకు అమలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, అటువంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా మీరు చూశారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మహిళల్లో వ్యతిరేకత పెంచాలి అన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో చంద్రబాబు నాయుడు అందుకు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అన్నటువంటిది మీరు గమనిస్తే మంచిది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంట్లో ఉన్నటువంటి తల్లికి చెల్లికి న్యాయం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి బయట అక్క చెల్లెమ్మలకి ఏమి, తల్లులకి ఏం చేస్తారని మీకు చంద్రబాబు, మీరు చంద్రబాబు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలనుకున్నటువంటి ముద్ర ఇది అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను షర్మిలమ్మ గారు మిమ్మల్ని, సమాజంలో కోటిన్నర కుటుంబాలకి అక్క చెల్లెళ్ళకి తల్లులకి అన్యాయం చేయనటువంటి జగన్ గారు, కలలో కూడా అన్యాయం తలపెట్టనటువంటి జగన్ గారు, మీరు సొంత ఇంట్లో తల్లికి చెల్లికి అన్యాయం చేశారు అనని మీరు చెప్పినంత మాత్రాన, చంద్రబాబు చెప్పినంత మాత్రాన, కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన, ఒక బ్రాండింగ్ చేసినటువంటి మాత్రాన ప్రజలు నమ్ముతారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కసారి మీరు మీ ఆత్మని ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నాను షర్మిలమ్మ గారు, గుండెపైన చేయి వేసుకొని మీరు చెప్పండి, మీ అంతరాత్మ సాక్షిగా మీరు చెప్పండి షర్మిలమ్మ గారు, మీ నాన్న చనిపోయేదానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదానికి కారకులు ఎవరో మీకు తెలియదా? అటువంటి కారకులైనటువంటి వారితో, చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కయ్యారు, మీరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా మీరు కుట్ర చేస్తున్నారు అని అంటే
మీకు అవమానంగా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను షర్మిలమ్మ గారు. దీనికి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. పలు సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్లో కానీ ప్రెస్ మీట్లో కానీ అనేక సందర్భాల్లో మీరు మాట్లాడినటువంటి విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దీనికి మా యొక్క తండ్రి మరణానికి చంద్రబాబు నాయుడు కారకుడు అనని పలు సందర్భాల్లో మీరే ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకొక విషయం, ఎంత దుర్మార్గం అమ్మా ఇది, మీ తండ్రి మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కు కావడం. అదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఏ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పనిచేశారో ఆ కాంగ్రెస్ పార్టీయే ఈయన మరణానికి కారకులైనటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో మీరు పిసిసి అధ్యక్షులుగా పనిచేయడం, ఆ మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కు కావడం, ఎంత దుర్మార్గం షర్మిలమ్మ ఒక్కసారి ఆలోచించుకోండి. కరెక్ట్గా ఒక్కసారి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖున 15 రోజులకు ముందు చనిపోయేదానికి ముందు దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఒక్కసారి తిరిగి రికలెక్ట్ చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సావు ఆయన త్వరలో దుర్మార్గమైనటువంటి సావు చస్తాడు అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకుడనని. ఆయనతో మీరు చేతులు కలపడం, కలిసి పనిచేయడం, ఆయన్ని కలిసేదానికి, ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర, తెలుగుదేశం పార్టీ కలర్ చీరను కట్టుకొని ఆయన్ని కలిసి ఆయన్ని అభినందించడం, ఆయనతో చర్చలు జరపడం, ఆయనతో కుట్రలు చేయడం, ఇంతకన్నా దారుణమైనటువంటిది, అమానవీయమైనటువంటి ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎంత దురదృష్టం అంటే మీరు చేస్తున్నటువంటి పని, ఈరోజు కొన్ని ఆస్తుల్ని జగన్ గారు మీకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకున్నారన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది, దీనికి కారకులు ఎవరు అన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ కారకులు ఎవరన్నటువంటిది మీకు తెలుసు. ఆ కారకులు శంకర్రావు అయితేనేమి, శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శంకర్రావు అయితేనేమి, ఎర్రంనాయుడు అయితేనేమి, ఎర్రంనాయుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసు. భగవంతుడు ఉన్నాడు, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేదానికి భగవంతుడు పైన ఉన్నాడు అన్నటువంటి విషయం. అశోక్ గజపతిరాజు మర్చిపోయారా, ఇక శంకర్రావు, ఎర్రమనాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళచ్చను ఉపయోగించుకొని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించినటువంటి విషయం మీరు మర్చిపోయారా షర్మిలమ్మ గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేక మరిచిపోయారా, మరిచిపోయినట్టు మీరు మీ యొక్క స్వలాభం కోసం మీరు నటిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలాంటి నటనలు రాజకీయాల్లో అవసరం లేదు షర్మిలమ్మ అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. షర్మిలమ్మ గారిని చిన్నప్పటి నుంచి నాకు 67 సంవత్సరాలు. జగన్ గారిని కానీ షర్మిలమ్మని కానీ చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తిని. రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని ఆడిటర్గా. నన్ను వైవి సుబ్బారెడ్డి గారు ఆమెకి చిన్నాన్న అవుతారు. ఆ కుటుంబంలో అనుబంధాలు ఉన్నటువంటి, ఆ కుటుంబంతో అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఏదైనా మంచి మాటలు చెప్తే పర్వాలేదు, కానీ మమ్మల్ని ఉద్దేశించి మీరు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏందో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగుతున్నాడు, ఆయన వల్ల లబ్ధి పొంది ఈ రకంగా మాట్లాడుతున్నాము అన్నటువంటి విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావించడం జరిగింది. మీ ప్రెస్ మీట్లు ఈటీవీలో వస్తాయి, ఆంధ్రజ్యోతిలో వస్తాయి, టీవీ 5లో వస్తాయి,
మహా టీవీలో వస్తాయి కానీ మేం ప్రెస్ మీట్లు పెడితే ఈ టీవీల్లో రావు ఈ టీవీలన్నీ కూడా yellow media కి సంబంధించినటువంటివి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు yellow media అజెండా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఒకటే మీ అందరూ కూడా కలిసి పని చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా మీరు అన్నగారి పట్ల వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చెల్లెమ్మలు ఉంటారు ప్రతి ఇంట్లో ఉంటారు అక్కలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు అన్నలు ఉంటారు కానీ శత్రువుకి మేలు చేసేదానికి ఎవరు మన శత్రువు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ శత్రువుకి మేలు చేసేదానికి స్వంత అన్నైనటువంటి మీకు స్వంత అన్నైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని వేటాడి వెంటాడి కాటేసి విషపు పాము లాంటి చెల్లెమ్మను నేను ఎక్కడ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ నేను చూడలేదమ్మా శర్మిలమ్మ అని నేను చెప్తా ఉన్నా ఎంత అన్యాయం మీ తండ్రి గారు చనిపోవడానికి మరణానికి కారకులైనటువంటి వారితో మీరు చేతులు కలుపుతారా 16 నెలలు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ పిసీసీ అధ్యక్షురాలుగా మీరు అధ్యక్షత వహిస్తారా చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంతటి క్రూరమైనటువంటి చావు చస్తాడో అనే ఆ వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడిని మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడితో మీరు కుట్ర పన్నుతారా మీ అన్నపైన నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక కెమెరా ముందు నిన్న ప్రెస్ మీట్లో మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంటే మీరు ఒక్కటి గుర్తించారా ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్ళకి టీవీ కెమెరాల్లో మీ కన్నీళ్లను చూపించారే కానీ ఆ కన్నీళ్ళకి ఎంత విలువ ఉంటుంది అన్నటువంటి విషయం మీరు గ్రహించారా ఆ కన్నీళ్ళకి విలువ లేదమ్మా ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పైనుంచి ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంది ఈరోజు ఆత్మక్షోభానికి గురవుతున్న చేస్తున్నటువంటి మీరు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారని మీరు భావించవద్దు అని నేను చెప్తా ఉన్నా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ వచ్చి అమలు చేయకుండా ఒక్కటంటే ఒక్క సూపర్ సిక్స్లో అమలు చేయకుండా తను వైఫల్యం చెందాడు కాబట్టే అక్క చెల్లెమ్మలని అక్క చెల్లెళ్ళని తల్లుల్ని తన వైపు లాక్కునేదానికి ప్రజలను మభ్యపెట్టేదానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు జగన్ గారికి వ్యతిరేకంగా అన్నటువంటి విషయాన్ని ఒక పావుగా మీరు తయారయ్యారు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ అందరికీ మీకు నేను మనసారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరికొన్ని విషయాల్ని ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్ని మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు మీ యొక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశారు ఆ లేఖ టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతికి ఎలా చేరిందమ్మా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ తర్వాత మీరు ట్వీట్ కూడా చేశారు మీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీలు మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తుంటే మీరు దానికి ప్రేక్షక పాత్ర మాత్రమే కాకుండా మీరు కూడా ఆ కుట్రలో భాగస్వామి కావడం అన్నటువంటిది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం జగన్ గారు ఇక కొన్ని విషయాలు ఆస్తులకు సంబంధించి మీకు చెప్పాలి ఆస్తులకు సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎంఓయు రాశారు ఎంఓయు ఆ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరి మధ్య జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మధ్య షర్మిలమ్మ గారి మధ్య ఎప్పుడు జరిగింది 2019 ఆగస్టులో జరిగింది అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగింది ఆ రోజు అప్పటికి 2009లోనే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు చనిపోయిన తర్వాత 2009లో చనిపోతే
పది సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వంతంగా పిలిచి తనకై తాను తన ఆస్తిలో తను స్వార్జితం తను స్వంతంగా ఆర్జించినటువంటి తన ఆస్తిలో అంటే అంతకు ముందే పంపకాలు పార్టీషన్ జరిగింది జరిగినప్పటికీ కూడా తను స్వార్జితమైనటువంటి ఆస్తిలో 40% మీకు ఇస్తానని ఆయన ఎంఓయు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఈరోజు అటువంటి అన్న అది నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్తో నా చెల్లికి నేను ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆ ఎంఓయు చేయడం జరిగింది అది ఆ ఎంఓయులో చాలా స్పష్టంగా చెప్పుంది కోర్టుల్లో కేసులు పరిష్కారమైన తర్వాత ఆయన ఆర్జించినటువంటి స్వార్జితమైనటువంటి ఆయన ఆస్తిలో 40% ప్రేమతో నా చెల్లెలకు ఇస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవం కోర్టు కేసులు అయిన తర్వాత అన్నటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు ఒక్కసారి ఆలోచించండి మీ గుండెపైన చేయేసుకొని మీరు చెప్పండి మీరు రిటర్న్ గిఫ్ట్ గా జగన్ మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చారు అన్నటువంటి విషయం మీరు రిటర్న్ గిఫ్ట్ గా జగన్ మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి మరణానికి కారకుడో అటువంటి వ్యక్తితో మీరు లాలూచీ పట్టం మీరు కుట్ర చేయడం మీ అన్నకు వ్యతిరేకంగా అతనితో లాలూచీ పడి మీ అన్నని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చేయడం ఆయనకి ఇచ్చినటువంటి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇక ఎందుకు జరగాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా జరిగింది కోర్టు కేసుల తర్వాత ఎందుకు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఇద్దరు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చారు ఆ లీగల్ ఒపీనియన్లో చాలా స్పష్టంగా ఈ యొక్క సరస్వతి దానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఇవి ట్రాన్స్ఫర్ కానీ జరిగితే అది కోర్టు వయలేషన్ అవుతుంది ఈడీ ఇచ్చినటువంటి ఆర్డర్కి వ్యతిరేకంగా చేసినట్టు అవుతుంది ఈ యొక్క ఆస్తుల పంపకాలన్నీ కూడా కోర్టు కేసులు అయిన పూర్తయిన తర్వాతనే మనం చేయాల్సి వస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని లీగల్ ఒపీనియన్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ అటువంటి ఎంఓయులో ఆ క్లాజ్ పొందుపరచడం జరిగింది కానీ మీరేం చేశారు షేర్ సర్టిఫికేట్స్ లేకుండా మీ అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంతకాలు లేకుండా షేర్ సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయి అన్నటువంటి ఒక పథకం ప్రకారం ఒక నెపంతో ఎవరికీ తెలియకుండా ఆ షేర్స్ అన్నిటినీ కూడా గిఫ్ట్ డీడ్స్ కూడా లేకుండా ఆ యొక్క ట్రాన్స్ఫర్ డీడ్స్ అనేటటువంటివి షేర్ ట్రాన్స్ఫర్ డీడ్స్ లేకుండా సంతకాలతో దొంగ సంతకాలతో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు దాని యొక్క రిజల్ట్ ఏందని అనేది మీరు ఒక్కసారి ఆలోచించారా లీగల్ ఒపీనియన్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇదే కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇది చేయొద్దు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా లీగల్ ఒపీనియన్లో చెప్పారు అంటే ఇది మీరు చంద్రబాబు నాయుడు ఈ ట్రాన్స్ఫర్ విషయంలో కలిసి చేసినటువంటి కుట్ర కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్ ఏంటి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ కావాలి ఆయన్ని ఇబ్బందులు పెట్టాలి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని తిరిగి కానివ్వకూడదు అన్నటువంటిది చంద్రబాబు నాయుడు అజెండా ఆయన అజెండాతో ఆయనతో మీరు కుట్ర పన్నారా అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేసుకున్నా ఇదే మీ ఉద్దేశం అన్నటువంటి విషయాన్ని కూడా జగన్ని జైలుకు పంపించాలన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారన్నటువంటి విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఇక కంపెనీల విషయంకి వస్తే పార్టీషన్ విషయంకి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుండగానే అంతకు ముందే రెండు పార్టీషన్స్ జరిగినాయి మొట్టమొదటిది నేను గత 35 సంవత్సరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాను కాబట్టి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా
రాజారెడ్డి గారి కుమారుల మధ్య జార్జి రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ సుధీకర్ రెడ్డి గారు కానీ వివేకానంద రెడ్డి గారు కానీ వాళ్ళ మధ్యనటువంటి ఆస్తులు పార్టిషన్ జరిగినాయి. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆస్తుల్లో మళ్ళీ ఆయన బ్రతికుండగానే ఆస్తులన్నింటినీ కూడా తన కొడుకు కూతుళ్ళ మధ్యన ఆయన పంపకం చేయడం జరిగింది. షర్మిలమ్మ గారికి కొన్ని ఆస్తుల్ని రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో విజయలక్ష్మి మినరల్స్ కానీ, కోడూరు మిల్స్ ప్రాపర్టీ కానీ, కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ కానీ, వెరైటీస్ మినరల్ స్టాక్స్ కానీ, ఆ తర్వాత సరస్వతి పవర్ 22.5 మెగావాట్స్ కానీ, ఎస్ఆర్ఎస్ హైడ్రో 10 మెగావాట్ల ప్రాజెక్ట్ కానీ, ఇడుపులపాయి ల్యాండ్స్ 51 ఎకరాలు కానీ, శెట్టిగుంట ల్యాండ్స్ 79 ఎకరాలు కానీ, పులివెందల్ ల్యాండ్స్ 7.6 ఎకరాలు కానీ, రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్లో 200 వెనక పక్క ఉన్నటువంటి 280 గజాల ఇళ్ళు కానీ, రాజ్ యువరాజ్ థియేటర్స్ విజయవాడలో ఉన్నటువంటివి షర్మిలమ్మకి అప్పగించడం జరిగింది. పార్టీషన్ అన్నటువంటిది ఆయన బతికుండగానే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తరువాత ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు వచ్చాయో ఆ ఆస్తుల్ని ఆయన మేనేజ్ చేస్తూ ఆయన ఆ యొక్క వ్యాపారాలని వృద్ధి చేసుకుంటూ ఆయన చేసినటువంటి ఆయన నేర్పరితనంతో తను ఎలా వ్యాపార నైపుణ్యతతో చేసుకున్నటువంటి పనుల వల్ల అటు ఆయన వ్యాపార రంగంలో రాణించడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక మీరు ప్రశ్నించారు భారతీ సిమెంట్స్ విషయంలో, సాక్షి జగతి విషయంలో మీరు ప్రశ్నించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, భారతీ సిమెంట్స్ విషయంలో మొట్టమొదట ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి నుంచి నేనున్నా, 1400 కోట్ల రూపాయలు అప్పు చేశాం. ఆ తర్వాత ఫారిన్ ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయడం జరిగింది, అప్పులన్నీ తీర్చడం జరిగింది బ్యాంకులకి. దానిలో కన్సార్షియం బ్యాంక్స్ అప్పిచ్చాయి. మొదట్లో కొన్ని లాసులు వచ్చినటువంటి మాట వాస్తవమే. ఆ తర్వాత సాక్షి విషయానికి వస్తే, ఏటా 20 కోట్ల రూపాయల నష్టాన్ని సాక్షి సరిచూడడం జరిగింది మొట్టమొదట్లో. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నష్టాలకు కానీ ఈ అప్పులకు కానీ ఏ రోజైనా మీరు దీనిలో షేర్ చేసుకున్నారా, లేక మీ యొక్క అప్పుల్లో అప్పుల కోసం మీరు ఏదైనా గ్యారంటీ ఇచ్చారా? ఈ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటివి. ఆయన తన వ్యాపార దక్షతతో అభివృద్ధి చేసి లాభాల్లోకి నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినవి అన్నటువంటి విషయం మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు కంపెనీ అంటే ఏంటి? కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, కంపెనీలా బోర్డు కానీ మిగతా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా కంపెనీలా 1956 ఆ తర్వాత అమెండెడ్ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం కంపెనీని నడపాల్సి ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏమ్మా షర్మిలమ్మ, మీకేదైనా ఒక కంపెనీ ఇష్టమైతే, లేక మీరు అనుకుంటే, లేక మీరు నచ్చితే, నాకు ఈ కంపెనీ కావాలి, నాకు చార్మినార్ కావో, నాకు చార్మినార్ కావాలని, లేకుంటే నాకు తాజ్మహల్ చాలా నచ్చిందేనని, లేకుంటే విప్రో కంపెనీ నాకు నచ్చిందని, లేకుంటే టీసీఎస్ కంపెనీ నాకు నచ్చిందనని, లేకుంటే రిలయన్స్ కంపెనీ నాకు నచ్చిందని, అదాని గ్రూప్ చాలా బాగుందనని మా నాన్నగారు చెప్పారు, నాకు వాటా ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది అలా జరగదు, అలా కోరుకోవడం కూడా తప్పే. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ఈ విషయాలన్నిటికీ కూడా నేను ఒక్కటే మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తమరికి నేను విజ్ఞప్తి ఏంటంటే, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. చంద్రబాబు నాయుడుతో మీరు కలిపినటువంటి చేతుల్ని విడదీయండి. అతను దుర్మార్గుడు. అసలు మానవ జన్మ ఎత్తేదానికే చంద్రబాబు నాయుడు అనర్హుడు అని నేను చెప్తా ఉన్నా. ఎటువంటి ఇబ్బందులైనా పెట్టవచ్చు,
నేను దాన్ని అన్నింటినీ ఎదుర్కొనేదానికి కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళీ అరెస్టులు కూడా చేసి చేయొచ్చు, భయపడే ప్రసక్తే లేదు అని నేను పదే పదే నేను చెప్తా ఉన్నా. ఇక ఇవన్నీ కూడా ఈ ఆస్తుల తగాదాలన్నీ కూడా ఇప్పుడు ఎన్సీఎల్టీ కోర్టులో ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా తల్లిని కోర్టుకి ఇచ్చారనని. ఇప్పుడు కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని మనం పాటిస్తాం, తప్పకుండా ఆ జడ్జిమెంట్ని మనం అనుసరిస్తాం. మీరు కూడా ఆ జడ్జిమెంట్ని అనుసరించండి అని నేను మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక ఆఖరిగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, రిటైర్డ్ జడ్జెస్ ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్ గురించి మీకు చెప్పాను. చంద్రబాబుతో కలిసి మీరు ఎలా కుట్ర చేస్తున్నారన్నటువంటి విషయం మీ అందరికీ కూడా, ఇది ఒక్క బెయిల్ క్యాన్సిలేషన్ కోసమే ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అన్నటువంటి విషయం మీకు తెలియజెప్పాను. ఇక ఆస్తుల పంపకంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లుగా మీరు లెటర్లో రాశారు. ఏమని? షర్మిలమ్మ గారి ఇద్దరు పిల్లలకి, జగన్ గారి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకి, మొత్తం నలుగురికి సమానంగా ఆస్తులు ఇవ్వాలి పంచాలి అని వైఎస్ఆర్ గారు చెప్పినట్లుగా మీరు నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి 2009 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2014 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2019 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2024 జగన్ అఫిడవిట్ కానీ ఒక్కసారి పోల్చి చూసుకున్నట్లయితే ఆస్తుల పంపకాలు ఏ రకంగా జరిగాయి, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్ని మనం తప్పుగా ఇవ్వలేం కదా, ఎలా జరిగాయి అన్నటువంటి విషయాన్ని మీరే ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవచ్చు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పూర్తిగా జగన్ గారు ఆయన వ్యాపార సంస్థలన్నింటినీ కూడా ఆయన విషయంతో జగతి పేరును మీరు ప్రశ్నించారు, భారతీ సిమెంట్స్ పేరును మీరు ప్రశ్నించారు. ఇప్పుడు నేను ఒక కంపెనీ కానీ స్టార్ట్ చేస్తే నా పేరో నా కుటుంబ సభ్యుల పేరో పెట్టుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు, మీరు కూడా అభ్యంతరం కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా భారతీ సిమెంట్స్ కానీ జగతి కానీ, అంటే జగన్ భారతి ఇద్దరు కలిపి జగతి అన్నటువంటి కాయిన్ వర్డ్ని నేనే అప్పుడు కాయిన్ చేసింది. ఎందుకనంటే అది వారి సంస్థలు కాబట్టి, భారతీ సిమెంట్స్ కూడా నేనే అప్పుడు ఖాయం చేయడం జరిగింది. ఆయన ఆ సంస్థలన్నింటినీ కూడా జగన్ గారు ఆయన యొక్క వ్యాపార దక్షత, ఒక బిజినెస్ విజన్తో ఆయన ఈ యొక్క సంస్థలను ప్రారంభించి అభివృద్ధి చేయడం జరిగింది. వాటిల్లో లాసులు వస్తే, నష్టాలు వస్తే ఆయనే భరించారు. ఆయన కేసులు వస్తే ఆయనే ఆ కేసుల్ని నెత్తిమీందేసుకొని ఆయన ఈరోజు కేసుల్ని భరిస్తూ ఉన్నారు, ఇక మేనేజ్ చేసుకుంటా ఉన్నారు. అది జగన్ గారే అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఇక నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను, షర్మిలమ్మ గారు మీరు చెప్పండి, మీరు ఒక జగన్ గారి స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మీకు వాటా అడుగుతున్నారే కానీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆస్తులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా నేను 10-15 ఆస్తులని నేను లిస్టౌట్ చేసి చెప్పాను. అవి కూడా ఇవి మీకు 40% దీనిలో వాటా ఉంటే దాంట్లో కూడా 40% జగన్ గారికి ఉండాలి కదా. మీకొక న్యాయం, జగన్ గారికి ఒక న్యాయమా? ఆ వాస్తులు ఆస్తులు మీకు వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఆస్తులని గురించి మీరు చెప్పరా? దాంట్లో జగన్ గారికి వాటా ఉండదా? ఆయన స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మాత్రమే మీకు భాగం ఉంటుందా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి అని నేను చెప్తా ఉన్నా. మీకు వివాహమై 25 సంవత్సరాలైంది, వైఎస్ఆర్ గారు చనిపోయి 15 సంవత్సరాలైంది, పెళ్ళయి 20 సంవత్సరాల తర్వాత ఎవరైనా కూడా, పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత చెల్లిని పిలిచి ఒక 200 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలో అన్న చెల్లెలకిచ్చాడనంటే ఇక్కడ ఈ దేశంలో ఎవరైనా కూడా ఇలా చేస్తారా? ఇలా చేసేటటువంటి అన్న ఉంటాడా? అటువంటి అన్న మీద ఏ చెల్లైనా ఆరోపణలు చేస్తుందా? అన్న యొక్క ప్రత్యర్థైనటువంటి చంద్రబాబుతో చేతులు కలిపి ఈ రకంగా అన్నకు ద్రోహం చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అది
నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇది జగన్ గారి అతి మంచితనం. అతి మంచితనం వల్లనే తాను ఈరోజు ఈ యొక్క అనర్థాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొని తెచ్చుకున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అతి మంచితనం కూడా చాలా సందర్భాల్లో మన అనేకమైనటువంటి అనర్థాలను తెచ్చిపెడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నా, తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారని చెప్తా ఉన్నారు. దీనికి కారకులు ఎవరు? మీరు కాదా కారకులు? మీరు కాదా, మీరు చంద్రబాబు కలిసి చేసినటువంటి కుట్ర కాదా? ఈ పరిస్థితికి తప్పకుండా 100% షర్మిల గారే కారకురాలు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక మొట్టమొదటనే 2019 ఆగస్టులోనే సరస్వతిలో షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పి ఆ రోజు చెప్పడం, షేర్స్ కాదు సరస్వతి పవర్ని తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ అప్పట్లో తీసుకోలేదు, అప్పటికి కోర్టు ఆర్డర్ లేదు. ఎందుకు తీసుకోలేదు? మీరు తీసుకోలేనడానికి కారణం అప్పట్లో 200 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది అని అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కేంద్రంలో ఏదో అమెండ్మెంట్స్ రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజు తీసుకోలేదు. కానీ ఆ తర్వాత సరస్వతి పవర్ విషయంలో, సరస్వతి విషయంలో కొన్ని కోర్టు ద్వారా కొన్ని ఆదేశాలు వచ్చినటువంటి మాట వాస్తవం. దాన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు అలాగే ఉంచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దాన్ని మీరు అసరాగా తీసుకొని చంద్రబాబు ఈరోజు జగన్ గారి బెయిల్ని క్యాన్సిల్ చేయించేదానికి మీరందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ,